తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ రవిగుప్తా తెలిపారు. అదనపు డీజీపీలు మహేష్ ఎం భగవత్, సంజయ్ కుమార్ జైన్లు డీజీపీ కార్యాలయంలోని కంట్రోల్ సెంటర్ను స్వయంగా పర్యవేక్షించారన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసిందని డీజీపీ అన్నారు. ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించేందుకు కృషి చేసిన పోలీస్ అధికారులు సిబ్బందిని డీజీపీ అభినందించారు. ఎన్నికల కోడ్లో భాగంగా సుమారుగా 191 కోట్లకు పైగా నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు.